हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। फ्रेंड्स, इवाळ चेयबोये वीडियो अनेदि कंप्लीट गा रैतुल कोसमे चेस्तुन्नानु। एंदुकंटे मन आंध्र तेलंगाणलो रैतुलु पडुतुन्नटुवंटि इब्बंदुल कारणंगाने ఈ వీడియోని అనేది చేయడం జరుగుతుంది। ఎక్కువగా రైతులకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది అంటే పశువులకు వేసేటటువంటి దాణా రేటు ఎక్కువ అవడం వలన పశువులకు దాణాని వేయలేక అలాగే పాల దిగుబడి తక్కువగా వస్తుంది। సో ఇటువంటి సందర్భంలో రైతుల కోసం ఏదో ఒక వీడియో చేయాలి అనే ఉద్దేశంతో వీడియో అనేది చేస్తున్నాను। ఈ వీడియోకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కంప్లీట్ గా టెక్నికల్ గా రీసెర్చ్ అనేది చేసి చేస్తున్నాను। ఇది రైతులకు ఉపయోగపడే విధంగా వ్యాపారాన్ని అనేది ప్రారంభించవచ్చు లేదా డైరెక్ట్ గా రైతులే దీన్ని చేయవచ్చు। సో బిజినెస్ ఏంటి, బిజినెస్ కి కావాల్సినటువంటి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, మనం ఈ బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా। రైతులకు ఉపయోగపడే విధంగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎట్లాగా అంటే మీరే డైరెక్ట్ గా కల్టివేషన్ చేసి వచ్చినటువంటి ప్రొడక్షన్ ని రైతులకి సేల్ చేస్తూ మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు, లేదా మీరు రైతు అయితే డైరెక్ట్ గా మీరే కల్టివేషన్ చేయవచ్చు। ఈ రెండు విధాలుగా కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు। సో ఆ బిజినెస్ ఏంది అంటే జనరల్ గా పాల ఉత్పత్తి చేసేటటువంటి రైతులకి ముఖ్య సమస్య ఏంటి అంటే దాణా, ఈ దాణా యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి తగ్గించి వేయడం వల్ల పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది। సో ఇటువంటి సందర్భంలో ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి దాణా ఖర్చు తగ్గించడానికి మన లోకల్లో దొరికేటటువంటి దాణాలో ఆక్సాలిట్స్ ఎక్కువగా ఉంటాయి, లీఫ్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, స్టెమ్ పొజిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఆదాయం కూడా తక్కువగా ఉంటుంది। నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి కల్టివేషన్లో మీకు ప్రాఫిట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట। అందులోనూ నేను ఇప్పుడు చెప్పబోయే క్రాప్లో అంటే గ్రాస్లో ప్రోటీన్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే డ్రై మ్యాటర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పశువులు బాగా ఇష్టంగా తింటాయి, ఎందుకంటే ఈ గ్రాస్లో స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట। సో ఆ క్రాప్ ఏంటి, మనం కల్టివేషన్ని ఎట్లా స్టార్ట్ చేయాలనేది తెలుసుకుందాము। క్రాప్ వచ్చేసి అంటే మీరు ఏం కల్టివేషన్ చేయాలి అనే విషయానికి వస్తే రెడ్ నైపర్ అని అంటారు, దీని మెయిన్ బేస్ వచ్చేసి ఆస్ట్రేలియా అన్నమాట, అలాగే స్మార్ట్ నేపియర్ ఇది వచ్చేసి నేటివ్ ప్లేస్ వచ్చేసి ఇండోనేషియా। సో ఇవి మనం అక్కడి నుంచి ఎలా తెప్పించుకోవాలి అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు దీన్ని సప్లై చేసే వాళ్ళు మన ఇండియాలోనే ఆంధ్రాలోనే ఉన్నారు। సో నేను చెప్తున్నటువంటి ఈ రెడ్ నేపియర్ కావచ్చు, స్మార్ట్ నేపియర్ కావచ్చు, ఇవి రెండు కూడా మీకు సంవత్సరానికి 8 కోతలు అనేది వస్తాయి, అలాగే 1 ఇయర్లో మీకు సుమారుగా 200 టన్ గ్రాస్ అనేది కటింగ్ అనేది చేసుకోవచ్చు। ఎవ్రీ 40 డేస్కి ఒకసారి మీరు కటింగ్ అనేది చేసుకోవచ్చు। ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట। ఎంత ప్రోటీన్ శాతం ఉంటుంది అంటే ప్రోటీన్ వాల్యూ 15-16% ఉంటుంది, ఫైబర్ కంటెంట్ 28.5% అనేది ఉంటుంది, అలాగే ఇందులో డ్రై మ్యాటర్ అనేది మీకు 18.5% అనేది ఉంటుంది। డ్రై మ్యాటర్ ఏంటి అంటే బాడీ మెయింటైనింగ్ చేయడానికి అలాగే పాల దిగుబడి పెరగడానికి ఇది దోహదపడుతుంది అన్నమాట। సో ఇవన్నీ కూడా మీకు రెడ్ నేపియర్లోను స్మార్ట్ నేపియర్లోను ఎక్కువగా ఉంటుందన్నమాట। ఇది గ్రీన్ గ్రాస్ అంటే పచ్చటి గడ్డి అన్నమాట। సో దాణా రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో దీన్ని రీప్లేస్మెంట్ మీరు చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు, ఎందుకంటే జనరల్గా ప్రొవైడ్ చేసేటటువంటి దాణా అనేది రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటే సుమారుగా కేజీ 5 రూపాయలు అని అనుకుంటే నేను చెప్తున్నటువంటి రెడ్ నేపియర్ కావచ్చు, స్మార్ట్ నేపియర్ కావచ్చు కేవలం 1.50 నుంచి 3 రూపీస్ మధ్యలో ఉంటుంది, అంటే 1.5 రూపాయల నుంచి 3 రూపీస్ మధ్యలోనే మీకు కేజీ అనేది అవైలబిలిటీలో ఉంటుందన్నమాట। ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట। జనరల్ గా ఎండు మేత అయితే పర్ కేజీ 10 రూపీస్ వరకు పడుతుంది, కానీ నేను చెప్పినటువంటి ఈ గ్రాస్ అనేది కేవలం 1 కేజీ 1 రూపీస్ కే ప్రొడక్షన్ అనేది మీరు చేయవచ్చు అన్నమాట కల్టివేషన్ చేస్తూ, అలాగే
తక్కువ ఖర్చుతో మీరు ఎక్కువ పాల ఉత్పత్తి చేయవచ్చు. నేను చెప్పినటువంటి ఈ రెడ్ నాపియర్ స్మార్ట్ నాపియర్ రెండు కూడా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ల్యాబ్స్ టెస్ట్లో నేను చెప్పిన ప్రోటీన్ వాల్యూ ఫైబర్ కంటెంట్ డ్రై మ్యాటర్ టెస్ట్ అనేది చేయడం జరిగింది. అలాగే ఈ గ్రాస్ పశువులకి వేయడం వల్ల 1% ఫ్యాట్ కూడా బాగా పెరుగుతుంది. పశువులు కూడా చాలా ఇష్టంగా తింటాయన్నమాట, ఎందుకంటే ఇది స్వీట్గా ఉంటుంది కాబట్టి. అలాగే పశువుల ఎదుగుదల కూడా పెరుగుతుంది. సూడి గేదెలకు కూడా ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. తక్కువ దాణాలో మీరు పాల ఉత్పత్తి ఎక్కువగా చేయవచ్చు. అలాగే మిల్క్ టేస్ట్ కూడా పెరుగుతుందన్నమాట. అందులోనూ ఈ గ్రాస్ మీరు కల్టివేషన్ చేయాలి అని అనుకుంటే ఫెర్టిలైజర్స్ అవసరం లేదు, ఆర్గానిక్గానే పండించవచ్చు. ఎకరానికి సుమారుగా 5000 స్టిక్స్ అనేది పడతాయన్నమాట. మొదట మనం కల్టివేషన్ ప్రారంభంలో ఎరువుని వేస్తే చాలు, అది కూడా ఆర్గానిక్ పశువుల పేడ కావచ్చు, గొర్రెల సంబంధించినటువంటి ఎరువు కావచ్చు, ఇటువంటివన్నీ వేసిన తర్వాత మీరు కల్టివేషన్ని స్టార్ట్ అనేది చేయొచ్చు. ఇలా వేసిన 1 ఇయర్ తర్వాతనే మళ్ళీ మీరు ఎరువుని వేయాల్సి వస్తుంది. ప్రతి 40 రోజులకి ఒకసారి మీరు ఈ గ్రాస్ని కట్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే దీనికి చాపర్ కటింగ్ అనేది అవసరం లేదు, డైరెక్ట్గా పశువులకి ఈ గడ్డిని అందించవచ్చు. అలా కాకుండా మీరు గొర్రెలు కావచ్చు ఇతర జంతువులకు వేయాలి అని అనుకుంటే చాపర్ కటింగ్లో వేసి వేయాల్సి వస్తుందన్నమాట. నేను చెప్పిన ఈ రెండు పశుగ్రాసాలను కేవలం ఆర్గానిక్గానే పండించవచ్చు. కెమికల్ వేయడం వల్ల ఏంటి అంటే భూమిలో లైఫ్ అనేది తగ్గుతుంది, కర్బన శాతం కూడా తగ్గిపోతుంది కాబట్టి మీరు కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. సంవత్సరం మొత్తం కూడా మీకు క్రాప్ అనేది ఉంటుంది, అంటే సీజనల్గా లేకుండా పోవడం అనేది జరగదు. కాకపోతే మీరు వాటర్ అందించే రేషియోని బట్టి గ్రాస్ యొక్క గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. మొదట్లో మీరు 3 డేస్కి ఒకసారి వాటర్ అందిస్తే చాలు, తర్వాత 7 డేస్కి ఒకసారి వాటర్ అందించాలి. అలాగే వర్షాకాలంలో మీరు కంప్లీట్గా వాటర్ని అందించాల్సిన అవసరం లేదు, నీటి శాతం అనేది చాలా తక్కువ అవసరం అవుతుందన్నమాట. ఇక మేకలు గొర్రెలు అలాగే ఆవులు గేదెలు కూడా చాలా ఇష్టంగా తింటాయి. ఇంకో విషయం ఏంటంటే కలుపు వల్ల ఈ మొక్కలకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మొదట్లో కల్టివేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు కలుపు మొక్కల్ని మొత్తం కూడా తొలగించి అవి రాకుండా ఏదైనా కెమికల్స్ అనేది యూజ్ చేయవచ్చు. ఇక ఈ సీడ్ మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత 72 అవర్స్ లో పిలకలన్నీ కూడా వస్తాయన్నమాట. ఈ రెడ్ నాపియర్ అలాగే స్మార్ట్ నాపియర్ అనేది రైతులకు వరం లాంటిది. నార్మల్ గా ఒక పశువుకి 10 లీటర్ల పాలు రావాలంటే 5 కేజెస్ దాణా అనేది వేయాల్సి ఉంటుంది. కానీ నేను చెప్పినటువంటి ఈ రెండు వేరియంట్స్ గ్రాస్ 3 కేజెస్ వేస్తే చాలు, అంటే దాణా ఖర్చు కూడా తగ్గిపోతుంది. ఈ గ్రాస్ ని మీరు పెంచాలి అని అనుకుంటే 3x3 గ్యాప్ గనక ఉంటే సరిపోతుంది అన్నమాట. వెలుతురు గాలి బాగా అందుతూ ఉండాలి, గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇక నేను చెప్పినటువంటి ఈ రెండు పశు గ్రాసాలు అంటే రెడ్ నాపియర్ కావచ్చు స్మార్ట్ నాపియర్ కావచ్చు, ఈ రెండిట్లో కూడా డ్రై మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే గుడ్ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే దాణా ఖర్చు కూడా తగ్గిపోతుంది. 1 కేజీ మీకు కేవలం 1 రూపీ 50 పైస్ నుంచి 3 కేజెస్కే పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా మీరే ప్రొడక్షన్ చేస్తే ఇంకా చాలా తక్కువ ధరకే మీకు కల్టివేషన్ లో ఈ గ్రాస్ అనేది వస్తుంది అన్నమాట. ఇక మీరు ఈ గ్రాస్ ని కల్టివేషన్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి స్టిక్స్ ని అంటే విత్తనాలని ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ధరకే మీకు సప్లై అనేది చేస్తారు. 10 రోజుల వరకు ఏమీ కావు అన్నమాట. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ లో డిలే అయినా కానీ అవి మొలకెత్తి ఉంటాయన్నమాట, వాటిని డైరెక్ట్ గా మీరు నాటేసేయవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో దీంట్లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే పర్ కేజీ ప్రొడక్షన్ కి అయ్యే కాస్ట్ మీకు వచ్చేసి కేవలం 50 పైస్ అట్లా అవుతుందన్నమాట. మీరు 1.5 రూపీ వరకు సేల్ అనేది చేయవచ్చు. పర్ ఇయర్ కి సుమారుగా 200 టన్నులు వస్తుంది కాబట్టి దాని మీద మీకు 1 రూపీ ప్రాఫిట్ ఉన్నా కానీ ఎంత ప్రాఫిట్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సో మీరు ఇది కల్టివేషన్ చేసి రైతులకి డైరెక్ట్గా సేల్ అన్నా చేయవచ్చు. అలా కాకుండా మీరు రైతులు అయితే ఖచ్చితంగా ఈ క్రాప్ను వేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ముఖ్యంగా రైతులకి అందే విధంగా షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై బోలే సార్. Okay.
गाड़ी के मॉडल में रखते हैं ये, इसमें गाड़ी के मॉडल में, गाड़ी में व्हीकल मॉडल में, थोड़ा नॉन इलेक्ट्रिक में आता है वो भी यही है। हाँ वो भी यही है, वो भी यही है। ट्रांसफार्मर सेंसर पीसीबी मिक्स वायरिंग मैंगो नल पावर नल, ये मीटर रोटो पंप है, ये रोटो पंप। हाँ ये क्यूसीडी है, ये एसएफएम सर का स्विच है और ये मोटर का स्विच है और ये ऑटोमेटिक कटआउट सिस्टम है, जो आप टेम्परेचर रखोगे उसी टेम्परेचर पे आके आपका ऑटोमेटिक कटआउट कंप्रेसर बंद हो जाएगा, यानी कि बिजली सेविंग है और गैस सेविंग है। गैस सेविंग देखिए सर, हमारा यहाँ पे सिरप टाकी है, जो वेलसन ब्रांड का सिरप टाकी लगा हुआ है, ऐसे सिरप टाकी आएंगे इसमें आपको 10 लीटर के, जो एक सेट बनाओगे ना आपको तो 200 गिलास बनेंगे 200 ml के। हाई फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ ఒక లేటెస్ట్ బిజినెస్ వీడియోని మీ ముందుకు తీసుకొని వచ్చాను. టోటల్ గా కూల్ డ్రింక్ బిజినెస్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మెషినరీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అన్నమాట. పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ కావచ్చు, వడా ఫౌంటైన్ మిషన్ కావచ్చు, పానీపూరి మిషన్, పాప్కార్న్ మిషన్, షుగర్ కేన్ మిషన్స్ కూడా ఇక్కడ డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి. చాలా పెద్ద కంపెనీ అన్నమాట, ఆల్మోస్ట్ 3 generations నుంచి ఈ మిషన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మిషన్స్ కి సంబంధించినటువంటి బాడీ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. మొదటగా అక్కడ ఉన్నటువంటి ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ ని మెజర్మెంట్స్ ప్రకారం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటారు. ఇలా కటింగ్ అయిన తర్వాత ఈ షేప్ వచ్చేటట్లుగా దాన్ని మిషన్ లో బెండింగ్ అనేది చేస్తారనమాట. కంపెనీకి సంబంధించినటువంటి మిషన్స్ అన్నీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి. సో మీకు సింగిల్ నాజిల్ కావచ్చు, డబుల్ నాజిల్ కావచ్చు, అలాగే 4 nozzles మిషన్స్ కావచ్చు, అంతేకాకుండా నాన్ ఎలక్ట్రిక్ సోడా మిషన్స్ కానివ్వండి, సోడా ఫౌంటైన్ మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంప్లీట్ గా మీకు ఈ కంపెనీలోనే అవైలబిలిటీలో ఉంటాయి. ఈ కంపెనీకి సంబంధించినటువంటి డీలర్షిప్ అనేది నేను తీసుకోవడం జరిగింది. ఈ మిషన్స్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది, ఆ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి మిషన్స్ అనేది డైరెక్ట్ గా ఆర్డర్ అనేది ఇవ్వచ్చు. అలాగే కోన్ ఐస్ క్రీమ్ కి సంబంధించినటువంటి మిషనరీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. మిషన్స్ ఒక్కొక్కటిగా మీకు ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయని కంప్లీట్ గా డెమో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కూల్ డ్రింక్ బిజినెస్ కి అవసరమైనటువంటి ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లేవర్స్ కావచ్చు, పౌచెస్ కావచ్చు, అలాగే సోడాకి సంబంధించినటువంటి అన్ని ఫ్లేవర్స్ కూడా మీకు రెగ్యులర్ గా సప్లై అనేది చేయగలము. కూల్ డ్రింక్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అది పౌచ్ ఫిల్లింగ్ మిషన్స్ కావచ్చు, అలాగే సోడా మిషన్స్ కావచ్చు, ఐస్ క్రీమ్ మిషన్స్ కావచ్చు, అంతేకాకుండా షుగర్ కేన్ మిషన్స్, అలాగే చాలా మిషన్స్ అన్నీ కూడా ఇదే కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతూ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర నేను డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 states ఎక్కడైనా కానీ మీకు ఈ మిషన్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి మిషన్స్ అనేది పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఫుల్ సపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు పౌచ్ కూలింగ్ మిషన్లో వచ్చేసి సింగిల్ నాజిల్, డబల్ నాజిల్, అలాగే 4 nozzles మిషనరీసే కాకుండా నాన్ ఎలక్ట్రిక్ సోడా మిషన్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి, అలాగే సోడా ఫౌంటైనింగ్ మిషన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ ఈ కంపెనీ అనేది 3rd generation అనమాట. అంటే కంపెనీకి సంబంధించినటువంటి ఎండి గారు అయినటువంటి వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ అనేది అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో డే బై డే క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. కంప్లీట్గా మీకు సోడా ఫౌంటైన్ మిషన్స్ కావచ్చు, అలాగే పౌచ్ కూల్ డ్రింక్ మిషన్లో సింగిల్ నాజిల్, డబుల్ నాజిల్, 4 nozzles మిషన్స్ కావచ్చు, అలాగే నాన్ ఎలక్ట్రిక్ సోడా మిషన్స్ కావచ్చు, అన్నీ కూడా మీకు ఈ కంపెనీలో అవైలబిలిటీలో ఉంటాయి. సో నేను ఈ కంపెనీకి సంబంధించి డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో మీకు ఎక్కడ మిషనరీస్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మిషన్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ మిషనరీస్ అన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్తో ఉన్నటువంటి మెటీరియల్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి టోటల్ బాడీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందన్నమాట. మిషనరీకి సంబంధించినటువంటి బాడీ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతుంది. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి మిషన్స్కి సంబంధించినటువంటి బాడీ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మిషన్లో డై అనేది వేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ ఈ సెక్షన్ కంప్లీట్గా మీకు మిషన్కి సంబంధించినటువంటి టోటల్ బాడీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.